ఆఫీసర్ అయితే ఏమవుతుంది, తదనంతరం లంచం తీసుకున్న డబ్బుతో పాటుగా ఇంకొక 10 రెట్లు డబ్బు పోతుంది. ఎప్పుడు పోతుంది? వెంటనే పోదు, సమయం పడుతుంది. ఒక 3 మాసాలు పట్టచ్చు, 12 మాసాలు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 7 ఏళ్ళు పట్టచ్చు. కానీ మనము ఇతరుల సొమ్ము అపహరించడం మహాపాపం అని ఎవరు చెప్తారు? మనకి ఎవరు చెప్తారు? ఎక్కడున్నారు పరమాత్మ? మనలో ఉన్నాడు. అంటే ఇక్కడ భగవంతుడికి సంబంధించినటువంటి శక్తి మనలో ఉంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే దివ్య జ్ఞానం అంతా కూడా మనలో ఉంది. మనం ఎప్పుడైతే నేను ఈ పని చేయగలను, ఇది ధర్మబద్ధమైనటువంటి పని అని మీ యొక్క ఆత్మ ఎప్పుడైతే మీకు సంకేతాన్ని ఇచ్చిందో, అప్పుడు ఆ పని పూర్తిగా విజయవంతం అవుతుందని మనకి శాస్త్రం కూడా తెలియజేస్తుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, మిమ్మల్ని మీరు వృద్ధిపరచుకోవడానికి ఈ యొక్క మంత్రదీక్ష మీ జీవితాంతం పనిచేస్తుంది. ఇప్పుడు అందులో ఉన్నటువంటి పేపర్ ప్రకారము ఈ యొక్క దీక్ష మీరు తీసుకున్నారు కాబట్టి రోజు గణపతి మంత్రాన్ని ఒక మాల 108 సార్లు తప్పకుండా జపం చేయాలి. మన యొక్క శరీరం పోషించుకోవడానికి ఎలా అయితే మనము ఆహారం తీసుకుంటున్నామో, అలాగే మనల్ని మంచి స్థితి వైపు నడిపించుకోవడానికి ఈ యొక్క అంతరాత్మకు ఆత్మకు ఆహారం ఏంటి? జపం. మీరు గుడికి వెళ్ళారా, కొబ్బరికాయలు కొట్టారా, అరటి పళ్ళు పెట్టారా అనేది మీ వ్యక్తిగత విషయం. కానీ ఇక్కడ ఆత్మదేశం ఏం చేస్తుందంటే, మీరు ఎంతసేపు పరమాత్మను మీరు ఆరాధన చేశారు, ఎంతసేపు మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించారు అని అర్థం. ఎన్నిసార్లు జపించారంటే కనీసం 108 సార్లు ఈ యొక్క గణపతి మంత్రం జపించాలి. లేదు మాకు ఇంకా సమయం ఉంటుంది, మేము ఎక్కువ సార్లు జపిస్తాము అంటే మీరు 3 మాలలు, ఒక మాల అంటే 108, 324 సార్లు చేయొచ్చు. 5 మాలలు 540 సార్లు కూడా చేయొచ్చు. ఇంకా సమయం ఉంటే 10 మాలలు చేయొచ్చు. గణపతి మంత్రము పూర్తిగా 1,26,000 సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించాలి. ఇది మీ యొక్క శక్తి. మీరు ఇది 40 రోజుల్లో చేస్తారా, 60 రోజుల్లో చేస్తారా, 6 నెలల్లో చేస్తారా అనేది మీరు నిర్దేశం చేసుకున్నటువంటి లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇప్పుడు కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఈ యొక్క గురు మంత్రం ఓం చెప్పండి. ఓం హ్రీం కాలభైరవ గురు ప్రసీద హ్రీం ఓం. అంటే ఇక్కడ హోమం చేసేటప్పుడు తప్పకుండా స్వాహ అని చెప్తాము, జపం చేసేటప్పుడు కేవలము ఓం అనేటటువంటి